కదా ఆ లిటిగేషన్ అడ్డు పెట్టి అదిగో మోడీ అడ్డుకుంటున్నాడు మేము ఇద్దాం అనుకుంటున్నాం ఇంతే అనమాట అదే నెత్తిన కొండ ఎత్తి నెత్తి మీద పెట్టండి అంటమే రేపు పొద్దున ఎక్కడైనా అంతే చంద్రబాబు వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పానండి ఇతను చెప్పాడు పవన్ కాకపోతే పవన్కి తెలియదు కదా రేపు పొద్దున వస్తే ఏమవుతుంది ఇప్పుడు 70,000 కోట్లే ఉంటున్నాయి శాలరీలు రేపు ఏమవుతుంది 100,000 కోట్లు అవుతుంది ఏం చేస్తారు 4 రూపాయలు పెరిగిందంటే అప్పు తీసుకోకుండా వీళ్ళకి ఓల్డ్ పెన్షన్ ఇచ్చి పిఆర్సీలు ఇచ్చి డిఏలు అడిషనల్గా ఇచ్చుకుని వచ్చి ఎక్కడి నుంచి పట్టుకొస్తారు డబ్బులు నోట్లను మనం రాష్ట్రాలు ప్రింట్ చేయవు కదా నోట్లు కేంద్రమే ప్రింట్ చేయదు కట్టిస్తారు ప్రాక్టికల్గా అది సమస్య కానీ హామీలు ఎవరికిచ్చినా హామీలు ఇచ్చినా అది ప్రజలకు ఇచ్చినా ఉద్యోగులకు ఇచ్చినా నెరవేర్చాలి 2019 ఎన్నికలకు ముందు కాపు రిజర్వేషన్ల సాధ్యం కాదు అని చెప్పి ఓపెన్ గా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు సాధ్యం కాదు అని ఎందుకు చెప్పలేకపోయారు తెలివి తక్కువతనం చేతకాలేదు లేదా అతిగా పోయాడు ఆయన అంటే ఉద్యోగుల ఓట్లు అయినా దూరం అవుతాయని అని ఆలోచించారా రాజకీయంగా ఆ ప్రకటన చేస్తే అంతకు ఇక్కడ 2 పదాలు ఉంటది అన్నమాట ఆయన హామీలు ఏది హామీలు ఇచ్చిన తీరు అడిగినోడు అడగనోడు అడిగినోడికి ఇచ్చాడు అడగనోడికి ఇచ్చాడు హామీలు అడగనోడికి నిన్ను నేను చూసుకుంటా అన్నాడు అడిగినోడికి నిన్ను నేను చూసుకుంటా అన్నాడు రాసుకున్నాడో లేదో కూడా తెలియదు చివరికి ఫైనల్ గా నవరత్నాలు ఒకటే చూపెట్టాడు అందులో ఉద్యోగులు లేదు లేదు కానీ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియా యుగం వినిపిస్తారు అదే కాదు మధ్య నిషేధాన్ని వినిపిస్తారు ప్రాక్టికల్ గా ఇప్పటికైనా సరే మాటల హామీలకు సంబంధించి అట్లా రిపీట్ వేసుకోవడమే పనికి వస్తుంది అంతే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది వాస్తవిక రూపం ఏ రాజకీయ నాయకుడు జనాల్ని కాదు అనుకుని చెయ్యడం వల్ల కాదు జనాలకు ఇస్తానన్నది మానేసి ఇటిస్తే పోతాడు పోతాడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు జనంలో పార్టు గాని జనమే ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉద్యోగి చెప్పి ఏమయ్యా నువ్వు ఈ పార్టీకి ఓటేయంటే ఒక్కడన్నా వేస్తాడా లేదా మేము ఈ పార్టీకి ఓటేస్తున్నాం మీరందరూ కూడా ఏంటంటే ఎవడన్నా వేస్తాడా లేదు మాట చెప్పకుండా ఎలాగ సంపాదిస్తామో చెప్పకుండా నేను వస్తే నీ జీవితం బాగుపడిపోతుంది అంటే నువ్వు తినేది నేను తినేది కూడా వాళ్ళు ఇచ్చినట్టే అని చెప్పుకుంటానంటే చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాలి నువ్వు ఇంజనీర్ అవుతున్నావా నా వల్లే అయ్యావు నువ్వు నువ్వు ఐటీ ప్రొఫెషనలా నా వల్లే అయ్యావు నువ్వు అని చెప్పుకున్నట్టు చెప్పుకోవాలి అంత మించి ఏముండదు అక్కడ కానీ ఈ వారంలో ఎప్పుడూ లేనిది దాదాపు విభజన జరిగిపోయి 8-8.5 ఏళ్ళు ఇంకా 10 ఏళ్ళు అయిపోద్ది ఇంక ఎలక్షన్ వస్తే ఎందుకు మళ్ళీ విభజన అంశాలను లేవనెత్తున్నాయి రాజకీయ పార్టీలు ఆ విభజన గాయాన్ని మళ్ళీ చూపించి రాజకీయం చేయాలనుకుంటున్నాయి 2 పార్టీలు కూడా బేసిక్గా అందులో మాత్రం ఆంధ్రప్రదేశ్ విక్టిమ్ అంతే నో డౌట్ ఎప్పటికీ ఆ విక్టిమ్ని ఇప్పటికీ లీగల్ ప్రాసెస్లోకి వచ్చారు